ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ ముందుగా 30 కప్పు అంటే 90 గ్రాముల శనగపిండి 30 గ్రాముల బియ్యం పిండి వేసుకోండి ఈ రెండు కలిపి జల్లించుకోవాలి ఇది అసలు మిస్ చేయకండి దీనివల్ల బజ్జీలు గుల్లబారి చాలా సేపు క్రంచీగా ఉంటాయి ఇందులో salt 1/2 చెంచా సోడా 2 పించెస్ పసుపు 1/2 టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోండి కలుపుకున్నాక 1 టీ స్పూన్ నూనె వేసుకోండి దీనివల్ల పిండికి మంచి టెక్స్చర్ వస్తుంది ఇందులో నీళ్లు పోసుకొని జారుగా ఉండేటువంటి పిండి కలుపుకోండి ఇప్పుడు 10 నుంచి 12 మిర్చి బజ్జీలు తీసుకోండి వాటిని మధ్యకి చీరి నూనె వేడెక్కాక మాత్రమే మిరపకాయల్ని చీరిన చోట వేలు పెట్టి పిండిలోకి బాగా ముంచి పిండిని బాగా పట్టించి మీడియం ఫ్లేమ్ లో 30 సెకండ్లు వేపుకొని కాస్త వేగాక హై ఫ్లేమ్ లో వేపుకొని టిష్యూ మీదకి తీసుకోండి పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ బజ్జీలు రెడీ మీరు ట్రై చేసి Thank you.